మరోసారి మామ అల్లుల భేటి పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటినుంచో చర్చ లోకేష్ వల్లే ఎంటిఆర్ ను పక్కన పెట్టారా తారక్ ఇమేజ్ టీడీపీకి మైలేజేనా భేటి జరిగితే పార్టీకి ప్లస్ ఎంత మైనస్ ఎంత తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది గతం ఎంతో ఘనం అన్నట్లు ఇప్పుడు కనీసం పార్టీ కార్యక్రమాలను సైతం స్వేచ్ఛగా నిర్వహించుకునే ఛాన్స్ కూడా లేకపోయింది సాక్షాత్తు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 40 ఏళ్ళు రాజకీయాలలో చక్రం తిప్పిన చంద్రబాబు తన నియోజకవర్గమైన కుప్పంలో కూడా స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితి నెలకొంది మరోవైపు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి అయిపోయిందని దుకాణం బంద్ చేసుకోవాల్సిందేనని పలు పార్టీలు విమర్శలు చేస్తున్నాయి ఇక అదే తరణంలో పార్టీ పగ్గాలు తారక్కు అప్పగిస్తే టీడీపీకి పూర్వ వైభవం వస్తోందని పలువురు సూచిస్తున్నారు మరికొందరైతే లోకేష్ కోసం తారక్ను చంద్రబాబు తొక్కేశారని ఆరోపిస్తున్నారు ఇక తారక్ చంద్రబాబుతో కలిసి రాజకీయం చేయరంటూ మరికొందరు వాదిస్తున్నారు ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడును కలవబోతున్నారు అనే వార్త తెలుగు తమ్ముళ్ళలో ఉత్సాహం నింపుతోంది ఇక మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న వేళ తారక్ మావయ్య చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయంగా సంచలనంగా మారింది మావయ్యను సీఎంగా చేసేందుకు తారక్ కంకణం కట్టుకుంటున్నారా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కార్యచరణ కోసం కలవబోతున్నారా లేక కుటుంబ వ్యవహారాల కోసమే కలుస్తున్నారా అనే దానిపై అటు సినీ ఇండస్ట్రీలోను ఇటు పొలిటికల్ సర్కిల్లోను ఆసక్తికర చర్చ జరుగుతోంది టాలీవుడ్ అగ్ర నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు నందమూరి వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో మాస్ హీరోగా నిలదొక్కున్నారు అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన చేరిపోయారు తన డైలాగ్ డెలివరీలతో మాస్ స్టెప్పులతో అదరహో అనిపించారు తాత నందమూరి తారక రామారావును తన హావభావాలతో మైమరిపిస్తూ తెలుగు ప్రజలకు ఎంతో చేరువయ్యారు ఇప్పుడు ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు సినిమాలో నటించడం తప్ప వేరే అంశాలపై అంతగా పెదవి విప్పని తారక్ మాత్రం నిత్యం వార్తల్లో ఉంటూనే ఉంటారు టీడీపీ పగ్గాలు చేపట్టాలని ఆ పార్టీలోని కొందరు నేతలతో పాటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు సైతం కోరుతున్నారు ఇక మరోవైపు లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చంద్రబాబు తారక్ ను తొక్కేస్తున్నారంటూ వార్తలు సైతం వినిపిస్తున్నాయి ఇలా టీడీపీలోనూ అటు బయట చంద్రబాబుకు అనుకూలంగా కొందరు తారక్ కు అనుకూలంగా మరికొందరు విడిపోయారు నారా భువనేశ్వరిపై అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై తారక్ స్పందించని తీరును తెలుగు తమ్ముళ్లు కొందరు తప్పుబట్టగా మరికొందరు తొక్కేసినా సరే స్పందించారు సంతోషించండి అంటూ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ జూనియర్ ఎన్టీఆర్ త్వరలో చంద్రబాబును కలవబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందుకు చంద్రబాబు నివాసమే వేదిక కానుంది అని తెలుస్తోంది జనవరి 10న హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో తారక్ ప్రత్యేకంగా కలవబోతున్నారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తారక్ భేటీ రాజకీయ పరంగానా లేక కుటుంబ పరంగానా లేక సినిమాకు సంబంధించినదా అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది రాజకీయంగా భేటీ అయితే ఇక వచ్చే ఎన్నికల్లో ప్రచారంపై చర్చిస్తారని అందుకు సంబంధించిన కాల్ షీట్లు డేట్లపై చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది ఎన్నికల ప్రచారం తారక్ కొత్తేమీ కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ను ఓడించేందుకు చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ ను రంగంలోకి దింపారు స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం చేయించారు రాష్ట్రం అంతటా పర్యటించారు తారక్ పర్యటనకు జనం జేజేలు పలికారు విపరీతంగా జనం వచ్చేశారు చిన్న వయసు అయినప్పటికీ తారక్ తన మాటల డైలాగులతో తాత నందమూరి తారక రామారావును మైమెరిపించేవారు ఇందిరాగాంధీ దగ్గర నుంచి మొదలుకొని నాటి రాజకీయ నాయకులపై విమర్శలు దాడి చేశారు ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి హైదరాబాద్ వెళుతూ ఉండగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మోతే జాతీయ రహదారి మలుపు వద్ద జూనియర్ ఎన్టీఆర్ ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కు గురైంది
2009 ప్రచారం అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు కావాలనే దూరం పెడుతున్నారా అని ప్రచారం జరుగుతోంది. అందుకే మహానాడుకు గాని ఇతర పార్టీ కార్యక్రమాలకు తారక్ ను ఆహ్వానించారని ఇప్పటికీ రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. లోకేష్ రాజకీయ భవిష్యత్తు కోసం తారక్ ను పక్కన పెట్టారనే విమర్శలు ఇప్పటికీ ఉన్నాయి. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ కి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు. 2009 ఎన్నికల నాటికి అంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టైగర్ ఇప్పుడు 40వ ఏట అడుగు పెట్టారు. ఇప్పుడు ఎన్టీఆర్ మాటలు వింటే ఓ రేంజ్ లో ఉంటాయి. ఒక హీరోగానే కాకుండా సామాజిక అంశాలపై ఎంతో అవగాహన పెంచుకున్నారు. ఇప్పుడు గనక తారక్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే చంద్రబాబు లోకేష్ లు పక్కకు వెళ్లిపోవాల్సిందేనంటూ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటాయి. అందువల్లే చంద్రబాబు నాయుడు తారక్ ను పక్కన పెట్టి తన రాజకీయ వారసుడిగా కొడుకు నారా లోకేష్ ను తెచ్చుకున్నారని, అంతేకాదు ఏకంగా మంత్రిని కూడా చేశారని చెప్తుంటారు. లోకేష్ మాజీ సీఎం చంద్రబాబు తనయుడిగా తప్ప ప్రత్యేకంగా పెద్ద ఇమేజ్ ఏమీ లేదు. కానీ ఇప్పుడిప్పుడే పెంచుకునే పనిలో పడ్డారు. మరి నేపథ్యంలో తారక్ రాజకీయ ఆరంగేట్రం లోకేష్ కు ఇబ్బందికరమని చంద్రబాబు భావించారని, అందుకే ఆయన పక్కన పెట్టారనే వార్తలు వినిపించారు. అంతేకాదు చంద్రబాబు కుప్పం పర్యటనలో అయితేనేమి, అనంతపురం పర్యటనలో ఇలా అనేక చోట్ల తారక్ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు. ఇక ఆ సమయంలో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారే కానీ తారక్ వస్తారని, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఎక్కడా ప్రకటించకపోవడం గమనార్హం. మొత్తానికి తారక్ చంద్రబాబుతో భేటీ అవుతారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హిట్ పుట్టిస్తున్నాయి. మరి ఈ భేటీ అనేది నిజమా కాదా అనేది తెలియాల్సి ఉంది. హాయ్, దిస్ ఇస్ అభినవ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ టు హిట్ టీవీ టీవీ టు హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ టీవీని టు హిట్ టీవీ హిట్ ఛానల్ హిట్ టీవీ టీవీ హిట్ టీవీ టు హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.